బేహద్ పరం మహాశాంతి. మనము లైఫ్ ఇన్ మల్టీవర్స్ అనేటువంటి పుస్తకంలో 13వ చాప్టర్ని మనము సౌరమండలము బ్లాక్ హోల్ రచన అనేది ఒక పార్ట్ దీనిలో నిన్న మనం తెలుసుకున్నాము. ఇది ఏ విధంగా మల్టీవర్స్ లోపల పరివర్తన అవుతుంది, బ్రహ్మాండం ఎలా మార్పు అనేది జరుగుతుంది, గెలాక్సీ ఎలా బ్లాక్ హోల్ అవుతుంది, సోలార్ సిస్టమ్ ఎలా బ్లాక్ హోల్ అవుతుంది అనేది కూడా దీనిలో మనము విన్నాము. కాలాగ్ని తోటి ఈ యొక్క బ్రహ్మాండాన్ని మొత్తాన్ని శివుడు తన లోపలికి ముడుచుకుంటాడు. ఎప్పుడైతే కాలాగ్ని చల్లబడిపోతూ ఉందో అప్పుడు వెంటనే తన ప్రకాశము తోటి మరలా పవర్ నింపుకోవచ్చు. తన రచయిత ద్వారా ఈ పవర్ని నింపుకుంటాడు. ఇక కాలాగ్నిలో తన పవర్ మొత్తం తగ్గిపోయినటువంటి శివుడు జీవుడు అయిపోతాడు. మళ్ళా పవర్ని నింపుకుంటే జీవుడు శివుడుగాను పరమాత్మగాను మారి మరలా బ్రహ్మాండాన్ని సృష్టించే యోగ్యతను పొందుతారు. మరలా కొత్త సృష్టిని చేయవచ్చు. లేకపోతే మహాశివుడు ఈ యొక్క బ్రహ్మాండాన్ని సృష్టించడానికి ఇంకొక శివుణ్ణి కూడా పంపే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మన గెలాక్సీలో కనిపించే సౌర మండలాల్లో దాదాపు సగం సౌర మండలాలు అనగా సగం అనంత బ్రహ్మాండాల్లో సగం బ్లాక్ హోల్గా మారిపోతూనే ఉన్నాయి, మారిపోయాయి కూడా. మన మిల్కీవే గెలాక్సీ యొక్క కేంద్రంలో సూపర్ మాసీ బ్లాక్ హోల్ ఉంది. దీన్ని మరి ఏదో విధంగా మన యూనివర్సులో కనిపించేటువంటి గెలాక్సీల్లో కూడా దాదాపు సగం గెలాక్సీలు సూపర్ మాసీ బ్లాక్ హోల్గా మారిపోయాయి, మనకు కనిపించవు. అందుకే మరి మల్టీవర్స్ను సృష్టించినప్పుడు అనగా వంద కళల బ్రహ్మాండాన్ని సృష్టించినప్పుడు రచన చేసుకుంటూ పూర్తిగా జీరో కళకి రావటము జరుగుతూ ఉంటుంది కదా. అయితే ఈ మల్టీవర్సు డౌన్ కళలోకి వస్తూ పవర్ లాస్ అయినప్పుడు 15 కళలు వచ్చిందనుకోండి, అప్పుడే మన యూనివర్సు సృష్టించబడింది. అంటే -15 కళలు ఉన్నప్పుడు మల్టీవర్సులో మన యూనివర్సు సృష్టించబడింది. భలే ఇది 16 కళలు ఉంటుంది అని అన్నారు బాపూజీ. ఇప్పుడైతే పూర్తిగా -100 కళల్లోకి మన యూనివర్స్ అయిపోయింది. మన మల్టీవర్సులో విభిన్న రకాల బ్లాక్ హోల్స్ ఉన్నాయి. పైనుండి చూస్తే మన మల్టీవర్స్ మొత్తం ఒక నలుపు రంగు చుక్కలాగా కనిపించింది. దీన్ని బ్లాక్ డాట్ అంటూ ఉన్నారు. బ్రహ్మ యొక్క సమయం సమాప్తి అయినప్పుడు ఏ విధంగా విసర్జన జరుగుతుందో, కాల అగ్నిలో బ్లాక్ హోల్ అయిపోతుందో, టైం స్పేస్ తత్వం పరమతత్వం అంతా అంతమైపోతుంది అనగా బ్రహ్మాండం యొక్క మొత్తం కూడా రికార్డింగ్ అంతా కూడా అంతమైపోతుంది. ఒక ప్రకాశ కిరణం కూడా మిగలదు. బ్లాక్ హోల్లో శివుని ఆత్మకు గ్రావిటీ యాంటీ గ్రావిటీ ఈ రెండు శక్తులు ఉంటాయి. గ్రావిటీ యాంటీ గ్రావిటీ ఉన్నప్పుడు ఆత్మ అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది. ఆత్మ చైతన్య శక్తి సైన్స్ ప్రకారం బ్లాక్ హోల్ యొక్క సిద్ధాంతం ఏమి చెప్తుంది అంటే యాటమ్ కంటే కూడా చిన్నదైన బిందువులో బ్రహ్మాండం మొత్తం ఇమిడిపోతుంది. పాయింట్ ఆఫ్ సింగులారిటీ అంటూ ఉంటూ ఉంటారు దీన్ని. బ్రహ్మాండం యొక్క సృష్టి మరియు వైట్ హోల్ లేక బిగ్ బ్యాంగ్ థియరీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. కొంతమందికి ఈ విధంగా డౌట్ వస్తూ ఉంటుంది. అయితే సైన్స్ వెనకాల ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకోవటానికి చాలా ప్రయత్నం అనేది చేస్తుంది. విశ్వం ఎప్పుడు పుట్టింది, ఎవరు పుట్టించారు, ఎలా పుట్టింది, అసలు పుట్టాల్సిన అవసరం ఏంటి, దీని గురించినటువంటి పరిశోధనలు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
మానవ జాతి భౌతికంగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. అలాగే బ్రహ్మాండంనకు అవతల మరి జ్ఞానము మనిషికి అవగాహన వచ్చింది. సౌరమండలం పైన గెలాక్సీ, దానిపైన కంటే పైన ఉన్న యూనివర్సు ఉందనే సమాచారం అందరికీ ఇప్పటికీ తెలిసిపోయింది. కానీ భౌతిక సాధనాలపై అత్యధికంగా ఆధారపడటం వల్ల దుష్పరిమాణాలు కూడా ఏమిటో తెలుస్తూ ఉంది. సాధనాల మాధ్యం ద్వారా భౌతిక జ్ఞానాన్ని పొందుతూ పురాతన ధర్మ గ్రంథాలను అనుసంధానించలేకపోతూ ఉన్నారు. సనాతన ధర్మం యొక్క వేదాలు, శాస్త్రాలను మూఢ నమ్మకాలుగా ఎప్పటికీ కూడా భావించవద్దు. పూజ్య బాపూజీ చెప్పిన ప్రకారం హిందువుల వేద శాస్త్రాలలో మన బ్రహ్మాండం అనగా సౌరమండలం యొక్క పూర్తి చరిత్ర భౌగోళికం గురించి ఉన్నది. మన బ్రహ్మాండం ఎలా ఏర్పడింది, ఎవరు సృష్టించారు, ఎలా పనిచేస్తూ ఉంది, ఎప్పటి నుండి ఇది పనిచేస్తూ వచ్చింది, ఎప్పుడు విసర్జన జరుగుతుంది అని ఈ జ్ఞానమంతా శాస్త్రాల్లో ముందే నిండే ఉంది. శాస్త్రవేత్తలు ఈ పొరపాటు కారణం వల్లే నేడు ఇంత అభివృద్ధి సాధించడానికి కూడా వారు యూనివర్స్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. లేకపోతే ఇంకా ఎక్కువ సాధించేవాళ్ళేమో. సనాతన ధర్మం పైన ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము అవి పఠనం చేస్తూ ఉంటే ఎన్నో సాధించేవాళ్ళు. యూనివర్స్ నేటి నుండి సుమారు 13.1 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది అని, బిగ్ బ్యాంగ్ అనే సంఘటన ద్వారా జరిగింది అని నమ్ముతూ ఉన్నారు. అంటే వారి యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉండవచ్చు, అయినా అసలు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి? బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం సుమారు 1380 కోట్ల సంవత్సరాల క్రితం అణువు కంటే కూడా చిన్నదైన ఒక చిన్న బిందువు నుండి సింగులారిటీ ఉనికిలోకి వచ్చింది. ఒక బిందువుతోటి ఇంకొక బిందువుని విస్ఫోటం చేయించటం ద్వారా దాని నుండి విచ్ఛిన్నమైనటువంటి శక్తి అంతటా వ్యాపించింది. ఒక క్షణంలో కోటి వంతుల్లో ఈ విశ్వం ఉనికిలోకి వచ్చి వ్యాపించింది. మరియు ఆ బిందువు ఆగకుండా ఇంకా విస్తరించటం ప్రారంభించింది. ఇదే సమయంలో అంతరిక్షం పుట్టింది. అలాంటి సమయంలో కూడా వీటన్నిటినీ కూడా అంతరిక్షంలోకి సాధనాలను పంపించి పరిశోధన చేస్తూ వాటి ఉనికిని వెలికి తీస్తూ ఉన్నారు. ఈ యొక్క ఊర్జ బిలియన్ సంవత్సరాల పాటు విస్తరిస్తూనే ఉంది. మరియు ఈ శక్తి సంవత్సరాలు గడిచే కొద్దీ క్రమంగా చల్లబడటం ప్రారంభించింది. ఈ శక్తి మరియు అతి సూక్ష్మ కణాల మధ్య జరిగిన పరస్పర గురుత్వాకర్షణ ప్రక్రియ నుండి మొత్తం ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, పదార్థాలు, భూమి మరియు మూలకాలు అన్నీ కూడా ఆకాశగంగ లాంటివి ఏర్పడ్డాయి అని వారి యొక్క అభిప్రాయం. అంటే శూన్యం నుండి అనంతమైన సృష్టి ఉనికిలోకి వచ్చింది అని అర్థం. అయితే యూనివర్సు పుట్టుక విషయంలో శాస్త్రవేత్తలు చాలా పెద్ద పొరపాటు చేస్తూ ఉన్నారు. అదేమిటంటే వారు ఎల్లప్పుడూ సౌరమండలం, ఆకాశగంగ మరియు యూనివర్స్ని ఒక పెద్ద ప్రయోగశాల దృష్టితోటే చూస్తూ ఉన్నారు, ఎక్స్పెరిమెంట్లు చేయటానికే అని చూస్తూ ఉన్నారు. వారు అంతరిక్షాన్ని మరియు యూనివర్స్ యొక్క రహస్యాలని స్థూల మనిషి దృష్టికోణం నుండే చూస్తూ ఉన్నారు. అందుకే వారికి సమస్త బ్రహ్మాండాలు, ఆకాశ గంగలు మరియు యూనివర్సులు వర్తమాన స్థితి ఒక యాదృచ్ఛికంగానే జరిగిన నిర్మాణం అనిపిస్తూ ఉంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ఏమిటంటే బిగ్ బ్యాంగ్ తరువాత కూడా యూనివర్సు మొత్తం కేవలం గురుత్వాకర్షణ బలం కారణంగానే దానంతట అదే ఏర్పడింది అని, అది కూడా ఎప్పుడు ఏర్పడింది, గురుత్వాకర్షణ బలం అంటే ఏమిటి, అది ఎలా ఉత్పన్నమవుతుంది సరిగ్గా తెలియదు. వాస్తవానికి బ్రహ్మాండాలు, ఆకాశ గంగలు మరియు యూనివర్సు ఒక క్రమ పద్ధతిలో పూర్తి ప్రణాళికతో సృష్టించబడ్డాయి. ప్రతి గెలాక్సీ యొక్క క్రియేటరు వేరుగా ఉంటారు. ప్రతి సోలార్ మండలం అనగా బ్రహ్మాండంకు రచయిత వేరుగా ఉంటారు. మరియు వీటిని సృష్టించిన
తర్వాత ప్రళయం యొక్క సమయము కూడా ముందుగానే సృష్టించినప్పుడే నిర్ణయించబడుతూ ఉంటుంది. ఇకపోతే వైట్ హోల్ మరియు బ్రహ్మాండం యొక్క సృష్టి 14 జూన్ 2006 నాసా యొక్క స్విఫ్ట్ ఉపగ్రహము ఒక గామా రే పేలుడను రికార్డు చేసింది. అది శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. దీనినే GRB 060614 అని పేరు పెట్టారు. ఈ పేలుడు మనకు తెలిసిన ఏ విధమైన సాధారణ సంఘటనతోటి సరిపోవటం లేదు. సాధారణ గామా రే పేలుడు మ్యాక్సిమం 2 సెకండ్స్ మాత్రమే ఉంటుంది, కానీ ఈ పేలుడు సమయంలో 102 సెకండ్లు ఉన్నది అని రికార్డులోకి వచ్చింది. 102 సెకండ్ల సమయం కేవలం పెద్ద నక్షత్రం కూలిపోయిన తర్వాత సూపర్నోవా యొక్క పేలుడు మాత్రమే కావచ్చు అనుకుంటూ ఉన్నారు. అది నక్షత్రం కూలిపోయిన పేలుడు కాదు, అది ఒక వైట్ లైట్ యొక్క పేలుడు. అత్యంత చిన్నదైన ఒక బిందువు నుంచి వచ్చిన పేలుడు అని తెలిసి భౌతిక శాస్త్రవేత్తలు చాలా ఆశ్చర్యపోయారు. మరియు ఇది మన సూర్యుని కంటే 1 ట్రిలియన్ రెట్లు అధిక శక్తివంతమైనది. ఈ యొక్క లెక్కలన్నీ కూడా వైట్ హోల్ యొక్క లెక్కలతో పూర్తిగా సరిపోతూ ఉంటాయి. యూనివర్స్ లోపల వైట్ హోల్ యొక్క ఉనికికి శాస్త్రవేత్తల వద్ద ఉన్న మొదటి ప్రూఫ్ బహుశా ఇదే కావచ్చు. సిద్ధాంతపరంగా వైట్ హోల్ యొక్క ఉనికి ఉంది. స్టీఫెన్ హాకింగ్ యొక్క అభిప్రాయం కూడా వైట్ హోల్ ఉనికిలోకి ఉండవచ్చు అని. కానీ ఇక్కడ బేహద్ పరం పూజ్ బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం ప్రకారం శివుని యొక్క పవరు 10% మాత్రమే మిగిలి ఉన్నప్పుడు పవరోక్త పరం అగ్ని అనగా కాల అగ్ని పుట్టించి పరమ అగ్ని యొక్క గ్రావిటీలోకి వైండప్ చేసి మొత్తం బ్రహ్మాండంను విసర్జన చేస్తాడు. దీన్నే బ్లాక్ హోల్గా చెప్తారు. శివుడు బ్లాక్ హోల్గా మారిపోతాడు. పరమ అగ్ని చల్లారినప్పుడు శివుడు తన రచయిత నుండి పవర్ తీసుకొని వైట్ హోల్గా అంటే పవర్ఫుల్గా అవుతాడు. అంటే మరలా పంచతత్వాల ప్రపంచము ఈ యొక్క పరమ అగ్ని నుండి బయటికి వస్తుంది. బ్లాక్ హోల్గా మారిన మన బ్రహ్మాండము నెమ్మది నెమ్మదిగా పరమ అగ్ని నుండి పరమ వాయువులోకి, పరమ వాయువు నుండి పరమ జలములోకి, ఇలాగా పరమ సూక్ష్మతత్వాల నుండి స్థూలతత్వంలోకి, పరమ వాయువు పరమ ఆకాశంలోకి, పరమ ఆకాశము పరమతత్వంలోకి, మరియు పరమతత్వం మహత్తత్వం నుండి మరియు పరివర్తన చెందుతూ చెందుతూ మరలా పంచతత్వాల పరివర్తన ప్రక్రియ శివుడు చేస్తాడు. అదేవిధంగా పవరు నింపుకుంటూ ఉంటూ ఉంటారు. నెమ్మది నెమ్మదిగా బ్లాక్ హోల్ ఒకరోజు పరం ప్రకాశం యొక్క వైట్ హోల్గా మారుతుంది. ఇందుకోసం అనంత సమయం పడుతుంది అని సైన్స్ వాళ్ళ యొక్క లెక్క. అయితే దీని లెక్క ప్రకారం కూడా ఎప్పుడైతే పవర్ నింపుకుంటూ ఉంటారో ఆ తర్వాత శివుడు యాజ్ ఇట్ ఈజ్గా బ్రహ్మాండం యొక్క సృష్టి రచన చేస్తాడు. ఇదే విధంగా అందరూ తమ రచయితల నుండి పవర్ తీసుకుంటూ సృష్టిని ప్రారంభిస్తారు. మరియు ఇంకా ఇలాగే శివుడు ఒక సోలార్ సిస్టమ్ను అనగా ఒక బ్రహ్మాండంకి రచయిత అయితే మహాశివుడు మహాబ్రహ్మాండానికి రచయిత. మరి రచయిత నుండి మహాశివుడి నుండి శివుడు పవర్ తీసుకుంటాడు. మహాశివుడు మహాబ్రహ్మాండం యొక్క యజమాని. ఈయన యొక్క రచయిత పరం మహాశివుడు. ఈయన నుండి మహాశివుడు పవర్ని తీసుకుంటారు. ఇలాగ పరం మహాశివుడు యొక్క యజమాని మరి పరం మహాశివుడు గ్రేట్ యూనివర్స్ యొక్క యజమాని నుండి ఇలాగే పవర్ తీసుకుంటారు. అంటే శివుని యొక్క ఆత్మ జీవుడుగా అయినప్పుడు మరలా బ్లాక్ హోల్గా అవుతాడు. బ్లాక్ హోల్ నుండి వైట్ హోల్గా అవ్వటము అంటే మైట్ మహాతత్వం యొక్క ఆవరణలోకి ఆత్మగా అయిపోతూ ఉంటాడు. బ్లాక్ హోల్లో బ్రహ్మాండం విసర్జన అవుతుంది. మహత్తత్వంలో బ్రహ్మాండం ఎంత పెద్దది, ఎంతో స్పేస్ కలిగినటువంటి బ్రహ్మాండం,
ఆయు యొక్క టైం కూడా ఎంత అనేది ముందే రికార్డింగ్ అయి ఉంటుంది. అంటే ఒక ఇల్లు కట్టామనుకోండి, ఈ ఇంటి యొక్క ఆయుషు 100 సంవత్సరాలు అండ్ నేల బలాన్ని బట్టి చెప్తూ ఉంటారు. అదేవిధంగా బ్రహ్మాండం శివుని యొక్క ఇల్లు, ఆయన ఇల్లు కట్టిన తర్వాత ఈ బ్రహ్మాండం యొక్క ఆయుషు ఎంత అనేది రికార్డింగ్ అయిపోయి ఉంటుంది. అప్పటి వరకు అది డైల్యూట్ అనేది కాదు. ఈ సమాచారం వల్ల శివుడు మరలా రెండోసారి అదే విధంగా యాజ్ ఈజ్గా బ్రహ్మాండాన్ని రచన చేస్తారు. కానీ ఆత్మల యొక్క రచన మాత్రం కొత్తగా జరుగుతుంది, కొత్త ఆత్మల యొక్క సృష్టి జరుగుతుంది. ఈ సృష్టితో పాటు సమయం, మన బ్రహ్మాండం యొక్క సమయం బ్రహ్మకు 100 సంవత్సరాలు. ఇదే మరియు స్పేస్, మన సౌరమండలం యొక్క స్పేస్ 1.6 కాంతి సంవత్సరాలు మరియు మన యూనివర్స్ యొక్క స్పేస్ 2400 బిలియన్ కాంతి సంవత్సరాలు. ఇది కూడా ఉనికిలోకి వచ్చింది. బ్లాక్ హోల్ని వైట్ హోల్గా మార్చటానికి మరి బిలియన్ ట్రిలియన్ సంవత్సరాలు పడుతుంది. వైట్ హోలు బ్లాక్ హోల్ కంటే పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తాయి. అవి వస్తువులను లోపల నుండి బయటికి వైపు విసిరివేస్తాయి. మరి బ్లాక్ హోల్గా అవ్వటము అంటే లోపల ఉన్నటువంటి వస్తువులు తత్వాలను తన లోపలికి ఇముడు చేసుకుంటుంది. వైట్ హోల్ వాస్తవానికి పరం ప్రకాశంతో ఉంటుంది. పరం ప్రకాశాన్ని స్థూల కళ్ళతోటి కానీ సైన్స్ వాళ్ళ యొక్క స్థూల సాధనాలతోటి కూడా చూడలేము. అందుకని వాళ్ళు దాన్ని బ్లాక్ హోల్ అని అనేస్తూ ఉంటున్నారు. అయితే ఇప్పుడు సైన్స్ వాళ్ళు అంతరిక్షంలో చాలా పెద్ద గెలాక్సీని చూసినట్టు కూడా రిపోర్ట్లు ఈ మధ్య కనిపించింది. అది చాలా ఆకారంలో గెలాక్సీ యొక్క ఆకారము చాలా పెద్దదిగా అంతరిక్షంలో సైన్స్ వాళ్ళు చూడటం జరిగింది. అది చాలా గొప్పగా ఉన్నది. దాని రెక్కలు ఇంత విశాలంగా ఉన్నాయి. అంత ఇదిగా మరి అంత ముందు ఉన్నటువంటి ఆకాశ గంగ కంటే 100 రెట్లు వెడల్పుగా ఉన్నది అని, మన సోలార్ సిస్టమ్ కంటే 300 రెట్లు ప్రకాశ సంవత్సరాల దూరంలో ఉన్నది అని, అంటే మన సోలార్ సిస్టమ్కి ఇప్పుడు అంతరిక్షంలో కనుక్కున్నటువంటి గెలాక్సీ 300 రెట్ల ప్రకాశ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది, 300 కోట్ల దూరంలో ఉంది. ఇంత కాంతి సంవత్సరాలు దాటితే కానీ ఇప్పుడున్న గెలాక్సీని చూడటం జరుగుతుంది. దీని పేరు ఎల్సీఓనియస్ అని పెట్టారు. ఇది చాలా విశాలమైనది. ఈ రేడియో గెలాక్సీ అంతరిక్షంలో 5 మెగాలో వ్యాపించి 5X లో వ్యాపించి ఉంది అని చెప్తూ ఉన్నారు. దీని పొడవు 1.63 కోట్ల ప్రకాశ కాంతి సంవత్సరాలు అని, ప్రకాశ సంవత్సరాలు అని అంతరిక్షంలో చూసిన దాన్ని బట్టి ఇప్పటివరకు సైన్స్ వాళ్ళు అంతరిక్షంలో చూసినటువంటి గెలాక్సీలకు సోలార్ సిస్టంల కంటే కూడా ఇది చాలా పెద్దది అని చెప్తూ ఉన్నారు. అయితే తెలుసుకున్న తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు భావించింది ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, తెలుసుకున్నది తక్కువే అని భావించారు. తెలుసుకోవాల్సింది ఖజానా ఇంకా చాలా ఉంది అని. దీని లోపల చాలా పెద్ద పెద్ద బ్లాక్ హోల్స్ ఉన్నట్టుగా కూడా ఇప్పుడు అంతరిక్షంలో చాలా పెద్ద గెలాక్సీ ఏదైతే కనిపెట్టారో దాని లోపల ఉన్నాయి అని భావిస్తూ ఉన్నారు. దీని నుండి మరి తేజస్సు పవరు నడుస్తూ ఉన్నది అని. ఇది ఇంటర్ గెలాక్సీ రేడియో మీడియంగా అయ్యి అక్కడ నుండి ఇక్కడికి పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, రేడియో తరంగాలను పంపిస్తుంది అని చెప్తూ ఉన్నారు. దీని గురించిన వివరణ పోస్టు సైన్స్ వాళ్ళు యూట్యూబ్లో పెట్టనే పెట్టారు. బాపూజీ చెప్పేదానికి సైన్స్ వాళ్లకు కూడా మరి అర్థం కావాలి అని ఈ టాపిక్ని ఈ విధంగా చెప్తూ ఉన్నాము. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే మల్టీవర్స్ ఇన్ లైఫ్ ఇన్ మల్టీవర్స్ అని గురించిన ప్లేలిస్ట్లో 1x1 ఫస్ట్ నుంచి మీరు మొత్తం వింటే మీకు ఈ ఆడియోల ద్వారా బాపూజీ చెప్పే జ్ఞానము అధ్యాయాల ద్వారా మీకు అందుతూ ఉంటుంది. నమస్తే.